శుక్లాం భరదరం విష్ణు విశేషవర్ణం చైత్రభుజం ప్రసన్నం ధ్యాయత్ సర్వజ్ఞ ఉపశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామ్కృష్ణ ఇహాన్ న్యాస్ట్రో న్యూమిరాలస్ని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నాగదోషం కాలసర్పదోషం సర్పశాపాలు ఉన్నటువంటి వారు మరి ఇలాంటి ప్రభావం అనేది కూడా వాళ్ళకు కలుగుతుంది ఈ యొక్క కాలసర్ప నాగదోషాల దుష్ఫలితాలు జన్మ జాతకం నందు కాలసర్పదోషం ఉంటే తర్వాత వారు పూర్వజన్మలో లేదా నాగదోషం కాలసర్పదోషలతో బాధపడుతున్నటువంటి వారు ఎట్లా ఎలా దాని నుంచి బయటపడాలి యాక్చువల్గా జన్మ జాతకం నందు కాలసర్పదోషం ఉన్నటువంటి వారు పూర్వజన్మలో లేదా ఈ జన్మలో కానీ పాములను చంపినటువంటి వారు లేదంటే పుట్టలను తవ్వి వారు ఇల్లు గృహ నిర్మాణం చేసుకుంటారు ఎవరి తెలియదు అక్కడ పుట్టున్న సంగతి కూడా వాళ్ళకు తెలియదు ఆ పుట్టును తవ్వి ఇల్లు కట్టుకుంటారండి దాని ద్వారా రకరకాల సమస్యలు ఎక్కువగా కలుగుతాయి ఈ నాగదోషం కాలసర్ప దోషం ఇవన్నీ కూడా ఈ దోషం ఈ దోషం ఉన్నటువంటి వారికి ఏంటంటే వివాహ సంతాన కుటుంబం అభివృద్ధి ఆర్థిక విషయాల్లో ప్రభావం చూపి ఎప్పుడు ఎల్లప్పుడూ వారిని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఈ నాగదోష ప్రభావం నాగదోషం వలన వివాహాలు ఆలస్యం కావడం సంతాన సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది జాతక చక్రంలో రాహు గాని కేతు కాని ఒకటి ఒకటి రెండు ఐదు ఏడు ఎనిమిది స్థానాలలో ఉండి శుభగ్రహ దృష్టి లేకుండా అశుభ స్థానాలలో ఉన్న నాగదోషం అంటారు జాతక చక్రంలో పంచమ స్థానంలో రాహు గాని కేతు గాని ఉంటే సంతానం ఆలస్యం కావడం అవార్షన్స్ కావడం జరుగుతుంది పంచమంలో రాహు ఉంటే నాగదోషం ఉంటుందండి నాగదోష నివారణకు నిత్య పూజలు జరిగే ఆలయాల్లో నాగదేవతను ప్రతిష్టాపన చేస్తే నివారణ అనేది కూడా కలుగుతుంది ఇది తప్పకుండా చేయాలి నాగదోష నివారణకు శుభతిథులు ఎంచుకోవాలి నాగులకు శుక్ల చవితి శుక్ల పంచమి తిథులు శుక్రవారం ఆదివారం వైశిష్టం అండి పౌర్ణమి దశమి ఏకాదశి ద్వాదశి తిథులు కృష్ణపక్షము నాగపూజకు అనువైన దినములుగా మనం భావించవచ్చు నాగశాంతి పూజ శుక్ల పక్షము రోజు జరిపిస్తే వంశాభివృద్ధి జరుగుతుందండి నాగదోషం తీవ్రంగా ఉంటే ఎక్కడైనా దుర్గాదేవి అమ్మవారిని ఆలయంలో ఒక నిద్ర చేయాలి మరుసటి రోజు శివాభిషేకం జరిపించి ఇది నూట ఎనిమిది విలోపత్రాలతో శివాభిషేకం జరిపించాలి రాహు కేతువుల పూజ కూడా జరిపించే ప్రయత్నం చేస్తే చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి అదేవిధంగా నాగదోషం ఉన్నటువంటి వారు ఆరు ముఖాల లేదా ఎనిమిది ముఖాల రుద్రాక్షను ఇంట్లో పెట్టుకొని పూజించాలి మెడలో వేసుకోవడానికి అసలు ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే రుద్రాక్ష అనేది కూడా శివస్వరూపం ఆ యొక్క పరమశివుడి యొక్క నుండి వచ్చినటువంటి చెమట బిందువులే రుద్రాక్షల చెట్లుగా మారాయి కాబట్టి ఈ రుద్రాక్షలు ధరించే శక్తి మనకు లేదు మానవులకు లేదండి మానవుడికి ఈ కలియుగములు లేదు పూర్వకాలంలో రుచులకు మునులకు ఉండేది ఆ యొక్క రుద్రాక్షను ధరిస్తే వాటికి పవర్స్ అలా ఉండేది ఈ రుద్రాక్షను ధరించాలంటే నిబంధన నిబ నియమ నిబంధనలు ఎక్కువగా కలిగి ఉండాలి స్త్రీ సాంగత్యం చేయకూడదు నాన్ వెజ్ ముట్టకూడదు కఠిన నేలపై పడుకోవాలి అబద్ధం ఆడొద్దు నాన్ వెజ్ ముట్టకూడదు ఇతరులపై ఈర్ష్య పెట్టుకోకూడదు అహం ఉండద్దు కోపం ఉండద్దు ఇవన్నీ విడనాడి త్రికాల సందేహవందనం చేసుకుంటూ ఎప్పుడు భగవంతుని ఆరాధనలో ఉంటే అప్పుడు ఆ రుద్రాక్ష అంత శక్తి ఉంటుంది అవి వస్తుంది శక్తి వస్తుంది అప్పుడు పూర్వకాలంలో ఋషులు వాళ్ళ నోటి మాటకు అంత పవర్ ఉండేది అంతే కదండి పూర్వకాలంలో శపించేవారు శపిస్తే ఖచ్చితంగా జరిగేది ఆ శపించినటువంటి శప శపాన్ని తగ్గించుకునే మార్గం కూడా లేకుండా పోయింది అప్పుడు మనం భగవంతులను ఆరాధించేవాళ్ళం ఋషులు శాపాలు పెడితే భగవంతుల దగ్గరికి వెళ్ళేవారు ఆ శాపాన్ని తీసివేయడానికి అలా ఆ రుద్రాక్షకు చాలా చాలా పవర్ అనేది కూడా ఉంటుందండి కాబట్టి రుద్రాక్షను ధరించడం కంటే దేవుడు గదిలో పెట్టుకొని పూజించడం అనేది కూడా ఎంతో మంచి చక్కటి విషయంగా నేను చెప్తున్నాను అదేవిధంగా నాగ ప్రతిభను ఏదైనా ఆలయంలో ప్రతిష్ఠించి ఇరవై ఏడు రోజులు నిత్య పూజలు చేస్తే చాలా చాలా మంచిదండి కాబట్టి ఈ కాలసర్పదోషము నాగదోషము మరి ఇలాంటి దోషాల నుండి విముక్తులు కావాలంటే కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకు మేలు జరుగుతుంది అదేవిధంగా కాల సర్పదోషము నాగదోషము సర్పశాపము ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా మీరు నాగ ప్రతిష్ఠ చేయించుకుంటే కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మరి దేశ విదేశాలలో ఉన్నటువంటి వారు ఎవరైనా మనకు దేవాలయాలకు చాలా అందుబాటులో దూరంగా ఉన్నటువంటి వారు ఒకవేళ వాళ్ళకు పరిస్థితులు అనుకూలించలేనటువంటి వారికి ఎవరైనా కూడా ఈ కాల సర్పదోషం నాగదోషం సర్పశాపానికి కుజదోషానికి నివారణ చేసుకోవడానికి మీరు తప్పకుండా జంట నాగుల విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించుకోవడం అనేది కూడా మంచి వేలా విశేషం ఒకవేళ మీరు ప్రతిష్ఠించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేశ విదేశాలలో ఉన్నప్పుడు కానీ ఏదైనా అనుకూలమైనటువంటి సమయం మీకు లేనప్పుడు కానీ మీరు తప్పకుండా మీరు ఒకసారి ఆఫీస్ నెంబర్లకు కాల్ చేసి ఈ సర్ప శాపానికి సర్పదోషానికి నాగ నాగదోషానికి కాలసర్ప దోషానికి నివారణ రాహుకీతుల్లో పూజ జరిపించుకోవాలన్నా కూడా మీరు ఒకసారి ఆఫీస్ నెంబర్ కాల్ చేస్తే మన దగ్గర హోమం కలుస్తామండి పండితులు ఉంటారు చక్కగా ఈ కాలసర్పదోష నాగదోష నివారణ కూడా మన సంస్థానంలో జరిపించడం జరుగుతుంది ఎవరికైనా ఇలాంటి సమస్యలు కనుక ఉన్నట్టయితే తప్పకుండా మన కింద స్కోత నంబర్ కాల్ చేసి పర్సనల్ గా ఫోన్ లైన్ లో కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జనా సుఖీమ బాగుంది